కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ సంకల్పం రచయిత శ్రీ కాళీపట్నం రామారావు గారు కాళీపట్నం రామారావు గారు ఈ కథని చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రచించారు కాళీపట్నం రామారావు గారు రెండు దశాబ్దాల కాలం తర్వాత రాసిన ఈ సంకల్పం కథని కొందరు పంతొమ్మిది వందల డెబ్బై నాటి రామారావు గారు రాయగల కథ అన్నారు కొందరు దానిని రచయిత తిరోగమనంగా భావించారు ఆ స్పందనలు రామారావు గారి మీద ఎలాంటి ప్రభావం కనబరిచాయో తెలిసే అవకాశం లేకపోయినా ఆయన తిరిగి ఏ కథ రాయలేదు మీ సంకల్పం కథ చదివితే మీ ప్రాపంచిక దృక్పథంలో మార్పు కలిగినట్టు అనిపిస్తోందా మారిందా అని వేసిన ఒక ప్రశ్నకి గారు ఇలా సమాధానం చెప్పారు నా దృక్పథం మారలేదు మరింత విస్తారమైంది నలభై సంవత్సరాల వయస్సులో యజ్ఞం కథ రాసినప్పటి తార్కిక దృక్పథానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను అయితే సంకల్పం రాసే నాటికి తార్కిక దృక్పథంతో పాటు అవగాహన పెరగడమే ఈ మార్పు తీరి తీరికూర్చునేవాడికన్నా శ్రమించేవాడే సుఖపడాలి అన్నది నా తార్కిక దృక్పథం దీని నుంచి తిరోగమించలేదు మేధోశ్రమ కూడా శ్రమగానే గుర్తించాలన్నది నా నిశ్చిత అభిప్రాయం అని రామారావు గారు చాలా స్పష్టమైన సమాధానం చెప్పారు రామారావు గారి మిగతా రచనల నుంచి ఆయన ఆలోచనల నుంచి కొంచెం వేరుగా అనిపించే ఈ సంకల్పం కథ ప్రత్యేకంగా అనిపించి మన శ్రోతలకు వినిపించాలి అని భావిస్తూ ఈ వారం కథ సంకల్పం రచయిత శ్రీకాళీపట్నం రామారావు గారు చైత్రమాసం ప్రవేశించింది డెబ్బై ఎనిమిదేళ్ల రామభద్రయ్య పోయాడు నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు వాళ్ల సంతానాలు మనవులు మనవరాలు కోడళ్ళు అల్లుళ్ళు వియాలవార్లు అతని తరఫువారు ఆయన భార్య తరఫువారు ఆ పన్నెండు రోజులు ఒకటే కోలాహలం ఆవేళ పన్నెండు అయ్యి చేతులు కడుక్కుంటూనే ఇటువారటూ చెదిరిపోయారు వాళ్ళది పల్లెటూరు ఆ కుటుంబానికి తగుమాత్రం పొలాలు ఓ పెంకిటిళ్ళూ ఉన్నాయి తక్కిన పిల్లలంతా వేరే చోట్ల ఉద్యోగాలు చేసుకుంటున్న కొడుకుల్లో మూడోవాడు ఆ ఆస్తిని తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని అక్కడే ఉండిపోయాడు అదిగో ఆ కుటుంబం పెద్ద కొడుకు పెద్ద కోడలు పెద్ద కూతురు ఆమె తప్ప తక్కిన కుటుంబాలు కూడా వెళ్లిపోయాయి సాయంత్రం ఇదయ్యాక ఉన్నవాళ్ళు వీధి వరండాలో చేరారు పురోహితుడు సోమన్న సుభద్రమ్మని కూడా పిలిచాడు ఆమె వచ్చి లోపలి గుమ్మంలోనే చతికిల పడింది చెరిగిన ఆమె ముఖాన్ని పరికించడం అదే మొదటిసారి సోమన్నకి క్షణకాలం గుండె చెదిరిన పిన్ని ఇక్కడికి కార్యక్రమం అంతా పూర్తయింది ఇంక ఒక్కటే మిగిలింది అస్థిని మధ్యనం అన్నాడు కర్తవ్యం ముందుంచుతూ ఆనెల్లోనే నాడు సూర్యగ్రహణం అస్థికలు కలపడం ఆలోగా జరిగిపోవాలి ఎక్కడా అన్నది ఇంకా తేలలేదు బంధువులంతా దగ్గరున్న గోదావరితో సరిపెట్టేసుకోండి అన్నారు ఖర్చులు కలిసొస్తాయనే కాదు కాశీ మరీ దూరాభారం కనీసం ఇద్దరు వెళ్లాలి వేసవిలో రైళ్లు రద్దీ ఉద్యోగులైన కొడుకులకి సెలవు సమస్య ఊళ్ళో కొడుక్కి వ్యవసాయ పనులు సోమన్న తోడుకైనా అవి పెళ్లిళ్ల రోజులు అయితే రామభద్రయకి ఓ కోరిక ఉండేది స్నానం జీవితకాలంలో వెళ్ళలేకపోయాడు ఈ రూపాన్ని అయినా కోరిక తీర్చలేకపోతే అది కళదాకా మెరగా ఉండిపోతుంది అందుకని కాశీయే వెళ్లాలి అన్నది మరో అభిప్రాయం ఈ రెండింటినీ వాళ్ల ముందుంచి ఆ మిగిలిన కార్యం ఎక్కడో తేల్చండి అన్నాడు సోమన్న అప్పుడెప్పుడో పడిలో భర్త ప్రయాణం తలపెట్టడం దగ్గర్నుంచి గుర్తొచ్చింది సుభద్రమ్మకి ఎవరో కాశీ వెళ్ళొచ్చారు మరికొన్నాళ్ళకి ఇంకెవరో వెళ్తున్నారు సతీ సమేతంగా రామభద్రే కూడా వెళ్లాలి అని అనుకున్నాడు మర్నాడు అనగా ముసలమ్మకి పక్షవాతం వచ్చింది కాలు చెయ్యి పడిపోయాయి రెండేళ్ళు అన్నీ మంచం మీదే ఆ విధంగా తొలిసారి ప్రయాణం తప్పిపోయింది ఆ తర్వాత ఆమె పోయింది ఆవిడ అస్థికలు కలిపే నెపంతో రెండోసారి ప్రయాణమయ్యారు అక్కడెక్కడో యుద్ధంట ఏ క్షణానైనా ఎక్కడెక్కడికి ముంచుకొస్తుందో తెలీదు అన్నారు దాంతో అస్థికలు గోదావరిలో కలిపేశాడు మూడోసారి స్పెషల్లో రెండు టిక్కెట్లు తీశాడు పెద్ద కొడుకు ఊళ్ళో అందరికీ చెప్పి పట్నం వచ్చేశారు ఆఖరి క్షణంలో యాత్రకి రైల్వే ఇచ్చిన భోగి ఓటిది అని తెలిసిందిట దాన్ని మరమ్మత్తు చేయాలన్నా కొత్తది కేటాయించాలన్నా ఇంకో రెండు రోజులు అన్నారు ఇదిగో అదుగోని వారం గడిచినా యాత్ర వాయిదాల్లోనే ఉంది విసిపోయిన రామభద్రయ్య ఛస్ నాకు యాత్ర ప్రాప్తం లేదు సొమ్ము వాపస్ తీసుకో అంటూ కొడుకు ఎన్ని విధాలా నచ్చజెప్పబోయినా వినిపించుకోకుండా వెనక్కి వచ్చేశాడు ప్రాప్తం లేదంటూ గాని ఆ యాత్ర ప్రాప్తం కానందుకు అతడు పడ్డ బాధ ఇంత అంతా కాదు ఒకసారి తప్పొచ్చు రెండుసార్లు తప్పచ్చు ముమ్మారు ప్రయత్నిస్తే ముమ్మారు తప్పాలా అనేవాడు సుభద్రమతో ఓ చేయండి నాతో పెట్టుకోకుండా మీరూ పెద్ద కొడుకు వెళ్ళిరండి అనేది సుభద్రమ్మ అతనికి మనసులో ఏముండేదో ఇచ్చేవాడు కాదు ఈలోగా కాలం గడుస్తూ వచ్చింది ఓ దశకొచ్చాక చేయి వంగే ఇప్పుడేం కాశీ అనేవాడు చివరికి ఆయన కోరిక తీరలేదు కాశీకి బదులు కైలాసం వెళ్ళిపోయాడు చెప్పు పిన్ని ఈ పన్నెండు రోజుల కార్యక్రమంలో దేన్ని నీదాకా రానివ్వలేదు నీ కొడుకులు ఈ ఒక్క విషయం మాత్రం నువ్వే తేల్చాలట అస్థిని మధ్యన కాశీలోనా రాజమండ్రిలోనా అన్నాడు సోమన్న అదేమిటి తను ఏమిటి తనేం చెప్పాలని ఆశిస్తున్నారు పిల్లలు వాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా రాకపోతే తనకు తెలిసిందేది వాళ్ళకి తెలియందేది ఆయన గారిది ఆది నుండి కడదాకా కష్టజీవి బతికే కదా ఇంత జీవన పోరాటంలోనూ ఆయన బయటవారితో ఎలా మసిలినా పిల్లలతో ఒక్కనాడు పడ్డం కాని ఏ ఒక్కరి ముందు నోరు జారడం కాని ఎరుగడు మరీ పట్టదాని కోపం వచ్చినా బాధ కలిగినా తన ముందు బయటపడేవాడు అలాగే చిన్నపిల్లలకి ఏర్పడ్డ భయం కన్నా పెద్దయ్యాక ఆయన పట్ల ఏర్పరచుకున్న గౌరవాభిమానాలే ఎక్కువ అలాంటి ఆ తండ్రికి సంబంధించిన విషయంలో ఇది చెయ్యండి అని తను చెప్పాలే ఇలా ఆలోచించి ఆమె అన్నది నన్నైతే నేనేం చెప్తానాయన మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు సాధక పథకాలు మోయవలసిన వాళ్ళు వాళ్ళు ఇంతకాలం నా చేతే కాదు వాళ్ల తండ్రి చేత కూడా ఏదీ చెప్పించుకోకుండానే అన్నీ చేస్తూ వచ్చారు ఇప్పుడు అలాగే జరిగిపోవాలి అన్నది సుభద్రమ్మ మాటలు విని నేను చెప్పానా అన్నట్టు నవ్వుతూ వంక చూశాడు సోమన్న అయితే వాళ్ళ నవ్వుని పట్టించుకోలేదు జరిగిపోతుందమ్మా లోగడ నువ్వు మాటనవ్ నాపకం ఉందా అడిగింది పెద్ద కూతురు అది ఏ మాటో తెలియలేదు సుభద్రమ్మకి నాపకం సూచన కూడా లేదు మూడోసారి కాశీ ప్రయాణం తప్పాక మరికొన్నాళ్లకి సుదర్శనానికి మరో అవకాశం చిక్కిందిట అతని భార్య శకుంతల తరఫు చుట్టం రైల్వేలో పనిచేస్తున్న తను తన సన్నిహిత మిత్రుడు అతను సకుటుంబంగా వెళ్తూ సుదర్శనాన్ని కూడా రమ్మన్నాడు తనకు కుదరదు అంటూ సుదర్శనం తల్లిదండ్రుల గురించి చెప్పాడు వెళ్ళి తీసురా మా అమ్మా నాన్నలాగా చూసుకుంటాను అన్నాడు ఆ మిత్రుడు మన్నాడే సుదర్శనం తండ్రి దగ్గరికి బయలుదేరాడు ముందుగా తల్లితో ఈ విషయం ప్రస్తావిస్తే అప్పుడు ఆమె చూడు చూడ్నాయనా భగవంతుడు నీకైనా అన్నీ ఇవ్వడు లేని దాన్ని మళ్లీ అడిగితే ఇప్పటికి మూడుసార్లు మా చేతులతో నెట్టేశాడు ఆ సూచన గ్రహించక మొండిగా మరో ప్రయత్నం చేశామనుకో ఏమో మరే దుర్ఘటన జరుగుతుందో అంచేత ఆ విషయం మర్చిపో నాన్నగారితో అయితే ఈ ప్రస్తావనే తేకు అన్నది ఇదంతా జ్ఞాపకం చేసి నువ్వప్పుడాల అన్నావు అంది పెద్ద కూతురు సుభద్రం అలా అన్నమాట నిజమే అందుగురించి తర్వాత చాలా బాధపడింది నిజమే రామభద్రయ్య తన కాశీయాత్ర గురించి ఆ సరికి అనుకుంది సుభద్రమ్మ ఇది జరిగిన కొద్ది రోజులకే కాశీ ప్రస్తావన తెచ్చి వెళ్లలేకపోయినందుకు అతను చింతిస్తుంటే ఆమె ఆశ్చర్యపడింది అయ్యో దొరికిన అవకాశం పోగొట్టానే అని బాధపడింది మళ్ళా వెనకట్లానే మరేదో ఆటంకం వస్తే అతను మరింత కుంగిపోవచ్చు కదా అని తన్ను తాను సమర్థించుకుంది మూడోసారి కాశీయాత్ర తప్పినప్పుడు నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నారు కాశీయాత్ర తలపెట్టిన వారందరికీ సమకూడదట పూర్వజన్మలో ఎంతో సుకృతం చేసుకుంటే చేసుకుంటేగాని లభించదట ఇలాంటి మాటలు మొదట్లో పట్టించుకోపోయినా తర్వాత తర్వాత నిజమేనేమో అంటూ బాధపడేవాడు అందుకనే ఆమె అలా ఆలోచించింది అప్పుడు ఆ మాట అన్నది నిజమే అని ఇప్పుడు ఒప్పుకుంది అదిగో ఆ మాట పట్టుకుని ఇప్పుడు నిన్నీలా అడగడం నిజానికి మాకందరికీ నాన్నగారి అస్థికలు కాశీ గంగలోనే కలపాలని ఉంది కాని నువ్వు కాదంటావేమో అని నీ పెద్ద కొడుకు అనుమానం కాదని తన ఎలాంటుంది ఇదివరకే తన పిచ్చి భయం వల్ల ఎంతో కొంత పాపం కట్టుకుంది ఇప్పుడు మరికొంత అందుకని సరే అంది సుభద్రమ్మ అయితే షరతు నువ్వు అన్నయ్యతో కాశీ వెళ్తేనే ప్రయాణం లేకపోతే లేదు సుభద్రమ్మ బెత్తరపోయింది ఇప్పుడు నేనెందుకు అంది తత్తరపాటుతో ఎందుక ఓసారి జరిగిన పొరపాటు రెండోసారి కూడా జరగకూడదు అని సుభద్రమకి బోధపడలేదు నాన్నగారు బతికుండగానే కాశీ వెళ్ళలేకపోయారు చివరికి అస్థికలు వెళుతున్నాయి తలపెట్టిన కాశీయాత్ర నీతో అన్నా జరిపించాలన్నది అన్నయ్య కోరిక నిన్ను వెంటబెట్టుకుని వెళ్లడం వాడికో బరువు కాదు కోసం పెద్దవదిని కూడా నీతో వస్తుంది పిల్లలు తన పట్ల ఆపేక్షతోనే ఈ నిర్ణయం చేశారు కాని ఇదే నిర్ణయం తల చెడి భర్త అస్థికలతో సరిగంగ స్నానాల సుభద్రమకి ప్రయాణం అసంబద్ధంగా తోచింది ఇందు నా ఊహే బాధాకరంగా ఉంది అందుకని నాకిప్పుడు వెనకట్లాగా ఓపికలేదమ్మా మనసు బాగాలేదు అంది మనవి చెబుతున్నట్లు అందుకే మీరిప్పుడు వెళ్లి తీరాలి పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తే మనసు కుదురపడుతుంది అన్నాడు అల్లుడు అల్లుడు ఒక్క వాక్యంలో చెప్పిన అంశాన్నే పది వాక్యాల్లో మాటల్లో సోమన్న ఉపన్యసించాడు అక్కడున్న కోడళ్ళు మాట అన్నారు కూతురైతే ఒకటే మాట వెళ్ళకపోతే అస్థికలు వెళ్ళవు మాకు గంగైనా గోదావరైనా ఒకటే అన్నది సుభద్రమ్మకి తప్పలేదు కాశీ ప్రయాణానికి ఒప్పుకుంది మనసు మాత్రం మొరాయిస్తూనే ఉంది పొన్నమి వెళ్ళిన విధినాడు వాళ్ల ప్రయాణం ఈలోగా సుదర్శనం శకుంతలా ఊరిళ్ళి సంసారాన్ని పిల్లలకప్పగించి చేసుకోవలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని తల్లి దగ్గరికి వచ్చారు ఓ రాత్రి ఓ పగలు మరొక రాత్రి రైళ్లలోనూ మధ్య కలకత్తా ప్లాట్ఫామ్ మీద గడిపి మూడోనాటి ఉదయానికి మొగల్సరాయి చేరుకున్నారు మరేముంది కాశీ వచ్చేశామన్నారు సుభద్రమకి కాశీ ప్రయాణం చేసినట్టు లేదు ఏదో ఎడతగని రైలు ప్రయాణం చేసినట్టుంది ఎండాకాలపు రైళ్లు రద్దీ చెప్పనలవి లేదు ఏవో స్టేషన్లు చిన్నవి పెద్దవి మహాపెద్దవి రకరకాల భాషలు ఎరిగినవి ఎరగనివి నదులు కొండలు గుట్టలు దట్టంగా చెట్లు చేమలు పంట పొలాలు ముందు చూసిన లాంటివి ఎన్నడూ చూడనివి అంతే కాశీ వచ్చేసిందిట కొడుకు కాదుగాని కోడలు ఆ ప్రయాణం పొడుగున మహా సంబరపడిపోయింది మొగల్సరాయి స్టేషన్లో కాశీ పురోహితుల ఏజెంట్లట తక్కిన యాత్రికులతో పాటు సుదర్శనాన్ని కూడా చుట్టుముట్టారు ఎంత విదిలించుకుందామన్నా వదలరు రైలు కదులుతూ ఉంటే ఇంకో ఏజెంట్ వచ్చాడు అతడి కోసమే సుదర్శనం ఎదురుచూస్తున్నట్ట ఆ అబ్బాయే చల్లా శాస్త్రుళ్ళ ఏజెంటట ఈ మధ్యనే కాశీవేళ్ళొచ్చిన ఆఫీస్ ఒకడు ఈ చల్లా శాస్త్రుల చిరునామాకి కార్డు రాయించాడు అక్కడ తప్ప మరెక్కడా దిగొద్దని మరీ మరీ చెప్పాడు ఆయన డబ్బులు తీసుకుంటాడు కాని పారమార్థిక చింత చావనివాడు అన్నట్ట ఆ స్నేహితుడు ఆ శాస్త్రిగారి శిష్యుడు కలిశాక సుదర్శనానికి దిగుళ్లన్నీ తీరిపోయాయి వారణాసిలో వాళ్ళది కాక మరో రెండు కుటుంబాలు దిగాయి సామాన్లవి మర్చిపోకుండా దింపించడం నుంచి టాంగాలు మాట్లాడి ఆశ్రమానికి చేర్చేదాకా అన్ని జాగ్రత్తలు ఆ అబ్బాయే తీసుకున్నాడు టాంగా మీద వీధుల్లోంచి వెళ్తూ ఉంటే వేరే ఏదోగా లేదు దాదాపు సుదర్శనం ఉండే పట్నంలాగే ఉంది కాశీ కూడా కాకపోతే కొందరు ఆడవాళ్ల దుస్తులు మగవాళ్ల దుస్తులు వేరువేరుగా ఉన్నాయి కొందరు మరీ తెల్లగాను మరికొందరు మరీ నల్లగాను ఉన్నారు మనుషులందరూ మాత్రం పుష్టిగా ఉన్నారు మాట మాత్రం వేరు అలానే ఆశ్రమం అంటే ఏమో అనుకున్నారు వాళ్ళు గంగ ఒడ్డున ఉండే చిన్న చిన్న గల్లీలో ఓ గల్లీ అందులో ఓ పాతకాలపు నాలుగేళ్ల మండువ కూలిపోకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తూ నిలుపుకొస్తున్నారు అలనాడు వాడే గదులు వంటిళ్ళు కట్టినట్టుంది ఇచ్చిన గది తుడిచి తెచ్చుకున్న పెట్టాబేడా సర్దుతూ ఉంటే చల్లా గారు వచ్చారు ఆయనది డెబ్భై ఏళ్ల వయస్సు పచ్చగా జాంపండు రంగు నుదుట గంగ మట్టిబొట్టుతో పురోహిత వేషం వస్తూనే ఆయన సుభద్రమని పలకరించాడు అమ్మా ప్రయాణం సుఖంగా జరిగిందా ఎన్నాళ్ళైందమ్మా మీ ఆయన పోయి వీరు మీ పెద్దబ్బాయా ఆమె తమకు సంతానమందరు అంటూ ఆ కుటుంబం గురించి తెలుసుకోదగ్గదంతా తెలుసుకున్నాడు ఆ తర్వాత కాశీక్షేత్రం గురించి చేయదలిచిన హెచ్చరికలు చేశాడు కాశీ మహాపుణ్యక్షేత్రమని ఎక్కడెక్కడ జనమో వస్తారు ఇక్కడికి అయితే ఇక్కడ జరుగుతున్నన్ని మహా పాతకాలు దేశంలో ఇంకెక్కడా జరగవు అని చెప్తూ దొంగలు హంతకులు గూండాలు పండాల చేతుల్లో ఈనాటి యాత్రికులు పడుతున్న అగచాట్ల గురించి హెచ్చరికగా చెప్పాడు తమ ఆశ్రమానికి వచ్చిన వారు మాత్రం తానిచ్చే రక్షణలో ఏ ఇబ్బంది పడకుండా చక్కగా యాత్ర చేసుకుని క్షేమంగా తిరిగి వెళ్ళొచ్చు అన్నాడు ఆ వాళ్ళకి వాళ్ళని విశ్రాంతి తీసుకోమన్నాడు పెందలాడి భోజనాలు చేసి పడుకుంటే సాయంత్రం దాకా ఎవ్వరికీ తెలివి రాలేదు సుభద్రమ లేచేసరికి యాత్రికులంతా హడావిడిగా ఉన్నారు ముందుగా లేచిన శకుంతల సుదర్శనం కూడా ఎక్కడికో వెళ్ళే వాళ్లలా తయారవుతున్నారు అత్తగారు లేచి కూర్చోవడం చూసి మీరు వేగిరం తయారవ్వండి ఇప్పుడు గంగకి సంధ్యాహారతులు ఇస్తారట అదేమిటో అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నది శకుంతల సుభద్రమకి ఎక్కడికి వెళ్లాలని లేదు మీరు వెళ్ళండి నాకేమిటో ఒంట్లో అదోలా ఉంది అంది గోడకు చారబడుతూ జ్వరంగాని తగిలిందేమో చూడమన్నాడు సుదర్శనం శకుంతల ఆమె ఒంటి మీద చేయేసి చూసింది జ్వరం కాదు బడలికే అంటూ మరి కాస్తసేపు పడుకోమంది ఇంకో అరగంటకు అంతా దాదాపుగా ఖాళీ అయింది సుభద్రమ్మ నడుము వాల్చింది గాని మళ్ళా నిద్రపోలేదు ఆ కత్తుచోట ఒంటరితనంలో ఏవేవో పాత జ్ఞాపకాలు ఏనాటి జ్ఞాపకాలవి ఎన్నాళ్ళ జ్ఞాపకాలవి తను ఎక్కడ పుట్టింది ఎక్కడ మసలింది ఈనాటికి ఇక్కడికి ఎంత దూరం వచ్చింది తిరిగి తను వెనక్కి వెళ్తుందా ఎవరు చెప్పగలరు అర్రులు చాచినంతకాలం అందిని కాశీ యాత్ర వద్దు అన్నప్పుడు మెడ చుట్టుకోవడమేమిటి తను ఆశించిన యాత్ర ఏమిటి తనకు దొరికిందేమిటి అంటూ ఆలోచనలో పడింది ఆమెకి ఇప్పుడు దాదాపు డెబ్భై ఐదేళ్ల వయస్సు ఆమె మనస్సు ఆమె కోడల చుట్టూ తిరుగుతోంది వాళ్ళు వాళ్ల మాటలు వాళ్ల ప్రవర్తన అంతా అదో రకం సుభద్రమకి నలుగురు కోడళ్లు వచ్చారన్నమాటే గాని ఒక్క కోడలు ఆమె తన అత్తగారిని సుఖపెట్టినట్లు తన్ను సుఖపెట్టలేదు అన్నది ఆమె వ్యాధ ఆమెకు అత్తపట్ల ఉండిన భయభక్తుల్లో వెయ్యో వంతు కూడా ఆమె కోడళ్లకు లేదు అన్నది ఆమె దుఃఖ ఆమె ఆమె అత్తగారు పుచ్చుకున్నట్టు ఒక్క కోడలు కూడా ఆమెకు సన్నిహితం కాకపోవడం ఆమె దురదృష్టకరం అనుకుంటుంది ఆదిలో ఆమెకి ఈ అసంతృప్తి అనేది ఉండేది కాదు ఎప్పుడైతే రామభద్రయ్య ఓ ప్రమాదానికి గురై ఆరునెల్లు మంచం ఎక్కాడో అప్పుడు పొటమరించింది ఆ తర్వాత ఇంటి పరిస్థితి మారిపోవడంతో వృద్ధి పొందింది తనకు వయస్సు పడి జవసత్వాలు సన్నగిల్లడంతో శాఖోపశాఖలుగా విస్తరించి ఆ అసంతృప్తి మనసల్లా చీకటి చేస్తోంది పదిహేనేళ్ల క్రితం ఓనాడు పొలం నుండి వస్తూ ఉంటే వెనక నుండి వస్తున్న ఒక పొగరుమూత ఎద్దు రామభద్రయ్యను రెండు కొమ్మలతో ఎత్తి కుదిపేసింది చచ్చిపోయాడనుకున్నారు తుంటి ఎముక విరిగింది సుదర్శనం వచ్చి తండ్రిని తల్లిని పట్టం తీసుకుపోయాడు తిరిగి వచ్చేసరికి ఆరు నెలలు పట్టింది మూడు నెలలు పెద్దాస్పత్రిలో మంచం మీద మరో మూడు నెలలు ఆస్పత్రికి వస్తూ పెద్ద ఇంట్లో మంచం మీద ఊరికి కూడా కొన్నాళ్ళు మంచం మీదే దాంతో సహజంగానే ఆ ఇంటి పరిస్థితి మారిపోయింది అప్పట్లో ఆయన చేయిదారిన పెత్తనం మళ్ళా ఆయన చేతికి రాలేదు ఈ మార్పులన్నీ పది పన్నెండేళ్లలో వచ్చిన మార్పులు ఇదంతా సుభద్రమ గమనిస్తూనే ఉండేది లోపల ఎంతగా ఉడికిపోతూ ఉన్నా ఎవరి ముందు బయటపడేది కాదు రామభద్రయ్య అభిమాని ఆయన భార్య దగ్గరైనా బయటపడేవాడు కాదు సుభద్రమ్మకు అంతకన్నా అభిమాని కూతుళ్ళ దగ్గరైనా బయటపడేది కాదు కానీ మించి వచ్చింది అంటే రామభద్రయ్య కోసం అంతటి అభిమానాన్ని పక్కన పెట్టేది ఆయన్ని ఆది నుండి వాళ్ళు ఆయన పట్ల గౌరవానికి అలవాటు పడ్డవాళ్లు తప్పిస్తే తక్కిన వాళ్ళు ఆమె మాటల్ని పట్టించుకునేవారు కాదు అయినా సుభద్రమ్మ ప్రయత్నంలో లోపం ఉండేది కాదు చివరికి ఏడాది క్రితం తడిగచ్చు మీద కాల్జారగా రామభద్రయ్య మరోసారి దబ్బున పడ్డాడు లోగల అతుక్కున్న ఎముకే నుగ్గునుగైంది ఆ వయసులో ఇంకా చేయగలిగిందేమీ లేదని అన్నారు పెద్దాస్పత్రిలో రామభద్రయ్య పట్టుబలవంతం వల్ల పల్లెటూళ్ళో ఇతర సదుపాయాల దృష్ట్యా ఇంటికి తెచ్చి దించేశారు గచ్చాకు పుచ్చాకు కట్టలతో మంచం పట్టాక పుట్టిన కొత్త రుగ్మతలతో నిండా ఏడాది తీసుకున్నాడు రామభద్రయ్య ఈ ఏడాది కాలం సుభద్రం అనుభవించిన దుఃఖం అంతా ఇంతా కాదు తన భర్తకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లు అల్లుళ్ళు మన్ననవాళ్లైనా చేయదగ్గవాళ్లు ముగ్గురు కూతుళ్లున్నారు ఆపైన తనుంది అత్తగారికి రామభద్రే ఒక్కడే కొడుకు తనొక్కతే కోడలు అయినా ఆవిడికి పాటి ఈయనకు జరగడం లేదు అన్నది ఆమె చింత పిల్లలకు ప్రేమ లేదందు కాస్త బాగులేదనేసరికి ఎంతెంత నుండో వచ్చిపోతున్నారు డబ్బుకి లోభించరసరు ఎంతంటే అంత దేనికంటే దానికి ఖర్చు పెడుతున్నారు కొడుకులు కోడళ్ళూ చేయలేదు అనదు తను చేయదగ్గ సేవలు చేస్తుంటే వాళ్ళు చేయదగ్గవి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ పిల్లలతో సహా అయితే ఇంత చేసినా ఇదంతా ఓ కన్నతండ్రికి చేసినట్టు కాకుండా కాలం చెల్లిన మనిషికి కాబోయే ఒక కట్టెకి చేస్తున్నట్టు ఆమె కంటికి కనిపించేది అలా కనిపించినప్పుడల్లా ఆమె అభిమానంతో ఊగిపోయేది చీచీ వీళ్ళు చేసేదేమిటి వీళ్ళు చూసేదేమిటి నా అత్తగారికి కడదాకా ఎలా ఆదరంతో గౌరవంతో సేవ చేశానో అలాగ ఈయనకి నేనే చేస్తాను అంటూ కాని దానికి తానే పరిగెట్టబోయేది అయితే అత్తగారి నాటికి ఆమె నలభయో పడిలో ఉంది ఇప్పుడు శరీరం మీద పాతికేళ్ల బరువు పడింది మనసు దూకినంతగా శరీరం సహకరించేది కాదు దాంతో అప్పుడప్పుడు విసుక్కునేది విసుగుని కోపంగా మార్చుకుని మీద పెంచుకునేది అందుకు ఇందుకు ఏడ్చుకునేది అలా ఏకాంతంలో ఎన్నిసార్లు కళ్ళు తుడుచుకుందో అలా కళ్ళు తుడుచుకుంటూ పిల్లల మీద జీవితం మీద ఎంత విరక్తి పెంచుకుందో ఆ చిత్తక్షోభంతా ఆమెకొక్కదానికే తెలుసు ఆ చిత్తక్షోభలోంచి ఆమె కొన్ని నిర్ణయాలకొచ్చింది మనిషి కాలు చెయ్యి వంగిందాక బతకూడదు ఎవరు బతికినా తను బతకదు భర్త ముప్పు గడిచిపోతే తనకిక ఏ బాధ్యతలు ఉండవు ఆ కాస్తా గట్టెక్కాక ఏదో ఓ దారి చూడాలి మనసు దృఢం మార్గాలే ఉండవా ఊరి చుట్టూ ఎన్నివేల నూతుల్లేవు అని అనుకునేది తనువు నొచ్చిన ఒంటరితనంలో ఆలోచనలతోనే ఊరట పొందేది అయితే రామభద్రయ్య పోయాక కొడుకులు కోడళ్ళు వారి వారి సంతానాలు ఇలా అందరూ వచ్చి కళ్లబడ్డాక వాళ్ల ఆపేక్షలు తన పట్ల వాళ్ల పాత ఆదరణ గమనించాక వెనకటి కోపాలు భయాలతో పాటు ఆ ఒంటరి రాత్రుల నిర్ణయాలు కూడా మరిచిపోయింది ఇంటింటి చుట్టాలు వెళ్లిపోయిన రోజున పిల్లలందరూ ఒక్కటై తన కాశీ ప్రయాణం తప్పదన్న రాత్రి ఆ చిత్తక్షోభ ఆ నిర్ణయాలు మళ్ళా జ్ఞాపకం వచ్చాయి కాశీ వచ్చాక ఇప్పుడు మళ్ళీ అవే ఊహలు మనసులో మెదులుతున్నాయి ఇంతలో అదేంట తయ అయినా వేసుకోకుండా పడుకున్నారు అంటూ శకుంతల గదిలో ప్రవేశించి స్విచ్ వేసింది సుభద్రమ్మ గక్కురమంది ఇవ్వకుండా కోడలు స్విచ్ వేసేలోగా రెండో ఒప్పికి ఒత్తిగిలిపోయింది దీపం వేసిన అత్తగారు లేవకపోవడంతో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెనక గదిలోకి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చేసరికి సుదర్శనం బట్టలు మార్చుకుంటూ గంగ ఒడ్డున తాము చూసిన విశేషాలు తల్లికి చెబుతున్నాడు సుభద్రమ్మ గోడకు చేరబడి కూర్చుంది తను చెబుతున్నది తల్లి లేదని గ్రహించాక ఇంకా ఒంట్లో అలాగే ఉందామ్మా అన్నాడు సుదర్శనం మరేం లేదు బడలికే అంది సుభద్రమ్మ అలా జవాబిస్తుంటే వెనుక నుంచి వచ్చిన శకుంతల ఆవిడకు కనిపించకుండా సైగలు చేసింది వెంటనే మాట మార్చేశాడు సుదర్శనం సుభద్రమకి పాలు పళ్ళు తేవడానికి తామిద్దరూ భోజనాలు చేసి రావడానికి బయలుదేరుతాం అని చెప్పారు భార్యాభర్తలు మర్నాడు పితృకార్యం ఉంది కాబట్టి వాళ్ళని కూడా పలహారాలతో సరిపెట్టుకోమంది సుభద్రమ్మ సందు మలుపు తిరగగానే ఆరంభించింది శకుంతల అత్తయ్య ఏంటి అదోలా ఉన్నారు బయలుదేరిన నుండి ఆవిడ అలాగే ఉన్నారు మిమ్మల్ని మెట్ల దగ్గర వదిలేసి లోపలికొచ్చానా చీకట్లోనే పడుకునున్నారు అప్పటిదాకా ఏడుస్తున్నారని నా అనుమానం అన్నది శకుంతల సుదర్శనం జవాబివ్వలేదు వింటున్నాడు ఆవేళ మామగారు పోయారా అందరూ ఆడవాళ్ళలాగా ఆవిడ గుండెలు పట్టుకుని ఏడవలేదు ఆవిడ చూసి అన్నిటికీ సిద్ధపడిపోయారు కాబోలు వచ్చిన కష్టాన్ని సులువుగానే తట్టుకుంటారు అని అనుకున్నాను కాని ఇప్పుడు చూస్తే అలా లేదు లోపల కుమిలిపోతున్నారు అది అంత మంచిది కాదు అన్నది శకుంతల తను గాని సుదర్శనం ఎంతకీ మాట కలపకపోయేసరికి ఆమె మాటలు ఆపేసింది పలహారాలు పూర్తి కానిచ్చి తిరిగి వస్తూ దారిలో సుదర్శనం అడిగాడు శకుంతల ఇక ముందు అమ్మ మనతోనే ఉంటుందనుకో ఏవైనా ఇబ్బందులుంటాయా అనుకోని ప్రశ్న ఆలోచించాల్సిన ప్రశ్నే ఆశ్చర్యపోతూ జవాబిచ్చింది శకుంతల ఇబ్బందులేముంటాయి మనకేం ఉండవు ఉంటే ఆవిడికే ఉండాలి అంటే ఆమె ఉండగలిగితే మనకి ఇబ్బంది లేదు కదా అదే మాటండి ఇబ్బంది అయితే మాత్రం సర్దుకుంటాం అది చాలు అనుకున్నాడు సుదర్శనం సుభద్రమ్మ వలహారం కూడా ముగిసాక ముగ్గురు డాబా మీదకి వెళ్లారు ముగ్గురు కూర్చున్నాక కాసేపు ఈ కబురు ఆ కబురు కానిచ్చారు సుభద్రమ్మ వెనుకటంత మందకొడిగా లేదు అమ్మా నుంచి వెళ్ళక నువ్వు మాతో వచ్చేస్తావా అన్నాడు సుదర్శనం తనకు పుట్టింటివారు లేరని కాదు కాని ఈ వయసులో ఆమెను తీసుకెళ్లి కప్పు గంజిపోసేవారు లేరు అందుకు కాబోసు కొడుకు అలా అడుగుతున్నాడు అని అనుకుంది సుభద్రమ్మ నువ్వు రమ్మంటే కాదన్ను కాని అనవసరం అన్నది సుదర్శనం తాత్పర్యం ఆమెకు బోధపడనట్టే ఆమె తాత్పర్యం అతడికి బోధపడలేదు అది కాదమ్మా ఇంతకాలం నాన్నగారి బాధ్యత మీదుంది ఆయన ఇల్లు విడిచి రాను అన్నారు భయం చేయలేక ఊరుకున్నాను కాని ఇప్పుడు పరిస్థితి మారింది నువ్వు నాతో ఉండడం ధర్మం అన్నాడు సుభద్రమకి అర్థమైంది కాని ఏం చెప్పాలో తెలియలేదు తమ్ముణ్ణి కూడా అడగాలి కదా అన్నది తమ్ముడు నాకన్నా చిన్నవాడు నేను నీకన్నా చిన్నవాణ్ణి అన్నాడు సుదర్శనం అతని గొంతు వేరుగా ఉంది అలాంటి గొంతు వింటే సుభద్రమ్మ మాట్లాడలేదు అందుకని సుదర్శనం గొంతు మారుస్తూ అన్నాడు నేను ఇంకో రెండేళ్లలో రిటైర్ అవుతానమ్మా అంతవరకే మనం పట్టణంలో ఉంటాం ఆ తర్వాత మన ఊరో మరో ఊరో పల్లెటూళ్ళలోనే ఉందాం సుభద్రమ్మకి మళ్ళా అర్థం కాలేదు సందేహిస్తూ అడిగింది మనం అంటే నువ్వు నేను అంతవరకు రూఢి సుభద్రమకి ఇదేదో గందరగోళం వ్యవహారంగా అనిపించింది మీ కోడలు ఇంకా తేల్చుకోలేదు తనకు కూడా ఇష్టమైతే వస్తుంది లేదా తన పిల్లలతో ఉంటుంది ఏదో ఆపద ముంచుకొచ్చినట్టు గుండెలు కొట్టుకుపోతున్నట్టు సుభద్రమ గుండెలు దడదడమన్నాయి అప్రయత్నంగా ఆమె కోడలి వంక చూసింది వినండి వినండి ఇంకా వినండి అన్నది శకుంతల ఆమె గొంతులో వైమనస్యం లేదు బాగా అణుచుకుంటున్న బాధ ఉంది కొడుకు ఇంకేమి వినిపిస్తాడో అని ఎదురుచూసింది సుభద్రమ్మ అతడు ఏమీ వినిపించపోయేసరికి కోడలే అందుకుంది ఓ సంవత్సరం అయిందెత్తయ్య ఈయన ఈ కొత్త పట్టుకున్నారు పల్లెటూళ్ళో ఉండలేరండి అంటే వినరు పట్నం బతుకు విసుగొచ్చేసిందిట నలభై ఏళ్ళుగా అలవాటైన పట్నం మీద విసుగొస్తే ఎప్పుడో చిన్నప్పుడు కొన్నాళ్లున్నారు ఆ పల్లెటూళ్ళో ఇప్పుడైనా ఇమడగలరా అలవాట్లన్నీ మార్చుకుంటారట ఏమ కర్మ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకైతే వ్యాపకాలు ఉంటాయి ఈయనకేం వ్యాపకం రోజు ఎలా గడుస్తుంది ఒకటి రెండు రోజులు సరదాగా పల్లెటూళ్ళో గడిపిన దానికి ఏకంగా అక్కడే ఉండేదానికి తేడా ఉండదంటారా ఉండదంటారా మీరే చెప్పండి ఆకాడికి అన్నానత్తయ్య ఓ ఏడాది మీ ఊళ్ళోనే మీ తమ్ముడి గారితో ఉండండి ఆ ఏడాది పాటు అక్కడ ఉండగలిగితే అప్పుడు చూద్దాం అన్నాను అలా కాదుట ఆ ఇంట్లో తనకి స్వతంత్రం ఉండదుట ఎక్కచ్చి కాపురమే పెట్టాలిట సుభద్రమకి అనుమానం వేసింది ఇదంతా నా గురించి కాదు కదా మీరు పట్నంలోనే ఉంటే మీతో పాటు నేను అక్కడ ఉండగలను నాకు పట్నమైనా పల్లెటూరైనా ఒకటే కొడుకు వంక ఒకసారి కోడలి వంక ఒకసారి చూస్తూ అన్నది ఇప్పుడేమంటారు అంది శకుంతల వెంటనే సుదర్శనం నిదానంగా జవాబిచ్చాడు నేను పల్లెటూరులో ఉండాలనుకోవడం నిన్ను ఇబ్బంది పెట్టడానికో అమ్మని సుఖపెట్టడానికో కాదు నా కోసరం అంటూ అలాంటి కోరికకు గల కారణాలు వివరించాడు తండ్రి మంచాన పడ్డది లగాయతూ తమ కుటుంబ సభ్యుల మనసుల్లోనూ ప్రవర్తనలోనూ వాళ్లకే తెలియకుండా వస్తున్న మార్పులు ఆ మార్పుల కారణంగా తల్లిదండ్రుల చిత్తక్షోభ అతడు గమనిస్తూనే ఉన్నాడు తన కుటుంబమే కాదు ఎదిగిన సంతానం వయసు మళ్ళిన తల్లిదండ్రులు కలిసున్న మరికొన్ని కుటుంబాలు అతడు ఎరుగును అంతటా ఇలాంటి మార్పులు ఇదే స్థితి సర్వసాధారణమైన ఈ రకం పరిణామాలు సంక్షోభాలు ఇలాంటి కుటుంబాల్లోనే కాదు ఈనాడే కాదు మీద జీవరాశి పుట్టింది లగాయితూ జీవులు మందలుగా గుంపులుగా కుటుంబాలుగా సమాజాలుగా బతకటం ఆరంభించి నాయకత్వం యాజమాన్యం పెద్దరికం వంటివి ఏర్పరచుకున్నాక తరం మారి కొత్త తరం తలెత్తినప్పుడల్లా వస్తూనే ఉన్నాయి పెద్దరికం కోసం నాయకత్వం కోసం పడుచుదనం పాత తరాన్ని సవాలు చేస్తూనే ఉంది చేస్తూనే ఉంటుంది అధికారానికి అదిచ్చే సౌకర్యాలకి అలవాటుపడ్డ ముందు తరం తనకు తానుగా వాటిని వదులుకోలేదు ఆ తరంలో లుప్తమైపోతున్న ఉత్సాహం సామర్థ్యం తమలో ఉరకలు వేసి ఉరికిస్తూ ఉంటే కళ్ళెలు తమ చేతిలోకి తీసుకోవడానికి కొత్త తరం ఉద్రేకపడక తప్పదు ఆ విధంగా ప్రగతి కోసం ఘర్షణ అవసరం అనివార్యం కొత్త తరం అథవా సాధించలేని దాన్ని ముదిమీ మృత్యువు దానికోసరం ఈ సత్యాన్నే చూపుతుంది సుదర్శనానికి తెలిసిన ఈ విషయాలను ఎంతవరకు చెబితే ఏ మాటల్లో చెబితే తల్లికి భార్యకి అర్థమవుతాయో ఆ మేరకు ఆ విధంగా చెప్పి అతనన్నాడు రాబోయే తుఫానికి సూచనల్లాగా రానున్న ఘర్షణకి నాంది ప్రస్తావనలు మా ఇంట్లో వినిపిస్తున్నాయమ్మా కొన్నాళ్లయ్యి మా పిల్లల తీరు ఒకలాగా మా తీరు ఒకలాగా ఉంటోంది అని చెప్పొచ్చా అన్నాడు శకుంతలతో చెప్పండి చెప్పండి ఆవిడెమన్నా పలాయివారా అన్నది శకుంతల కాని ఎందుకో శకుంతలకి మా చెడ్డ కోపం వచ్చింది మీరన్నీ ఊహించుకుంటారు అన్నది భర్తతో నిష్ఠూరంగా కాదమ్మా దాంట్లో నిజం ఉంది అనబోయింది సుభద్రమ్మ ఈలోగానే సుదర్శనం పిల్లలు బాధ్యత వహించడం లేదు వహించడం లేదు గాని అమ్మా వాళ్లు నిజంగా వహిస్తే పెద్దవాళ్ళు సహించలేరు వాళ్ళ ఇంటి పత్తనం కావాలనుకోకముందే దాన్ని వాళ్ళకి అప్పగించడం మంచిది అది మన సంప్రదాయం కూడా కొడుకులకి సంపాదన కోడళ్లకి ఇల్లుదిద్దడం నేర్పేదాకే గృహస్థాశ్రమం ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్లమన్నారు మన పెద్దలు ఆ పద్ధతి చాలా నచ్చింది అంటూ ఆగిపోయాడు సుదర్శనం ఆ రాత్రి కొడుకు కోడలు పడుకున్నాక ఎంతవరకు సుభద్రమకి నిద్రపట్టలేదు సుదర్శనం ఏం చెప్పదలిచాడో ఏం చెప్పాడో శాంతం అర్థం కాకపోయినా అర్థమైన కాడికి ఆమెను ఆలోచనలో పడేసింది ఆలోచనలు ఎప్పుడూ మరీ కొత్తదారులు తొక్కలేవు మర్నాడు అస్థిని మధ్యనం శకుంతల సుదర్శనం కాఫీల దాకా పర్వాలేదంటే వాటికోసరం బయటికి వెళ్లారు సుభద్రమ కాఫీ కూడా తీసుకోనంటూ గదిలోనే ఉండిపోయింది ఆమెకి రాత్రి నిద్ర తక్కువ వల్ల శరీరము ఆలోచన ఎప్పటికీ తెగపోవడం వల్ల మనస్సు బరువుగా ఉన్నాయి సుదర్శన్ చెప్పిన దాంట్లో చాలా వరకు నిజముంది అని అనిపించింది సుభద్రమకి తను చాలా కుటుంబాలు చూసింది కొన్ని చుట్టాలవి కొన్ని ఊళ్ళోవి ఎదిగిన సంతానాలు వయసు ముదిరిన తల్లిదండ్రులు ఉన్న ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలుంటాయి అవి రకరకాలు సుదర్శనం ఉన్నట్టు పెంపకాలు నటనలు మాటలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే మనుషులు ఎవరికి వారేనేమో తల్లి తండ్రి అన్న తమ్ముడు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు ఏకోదరులా మసలిన స్నేహితులు స్నేహితురాళ్ళు వీరందరి మధ్య ఆపేక్షలు అభిమానాలు అనేవి నిజమా నిజమే అయినా అవి అందరూ అనుకునేంత గట్టివేనా కాదు అనుకోవడానికి ఆమె మనసు ఒప్పడం లేదు కానీ కడుపున కన్నబిడ్డలు కట్టుకున్న భార్యాభర్తల మధ్య ఆపేక్షలే పరీక్షలకు నిలిచి నిలవనట్టు కనిపిస్తున్నాయి అందుకు తన హృదయమే సాక్షి గత సంవత్సర కాలంలో తన జీవితానుభవమే నిదర్శనం ఆ రోజు రామభద్రయ్య పోయాడు భర్త ఆఖరిశ్వాస పీల్చుకున్నప్పుడు ఆమె అతని పక్కన లేదు పెద్ద కొడుకు ఆయన దగ్గర ఉంటాను అంటే తను నూతి దగ్గరికి వెళ్ళింది నిద్రాహారాలు చాలక్కా అలసిసొలసిన మీద రెండు బాల్చీల నీళ్లు పోసుకుందో లేదో మామా వేగం రా అంటూ తలుపోత నుండి కాకేసింది మనవరాలు ఆమె వీధిలోకి వెళ్లేసరికి అతని కట్టా వాకిట్లో దించుతున్నారు అది చూడగానే తనకేమవ్వాలి ఏమీ అవ్వలేదు సరికదా మనసేదో తేలికపడ్డట్టు ఊపిరి ఆ తర్వాత సంగతి సరే ఆ క్షణాన మాత్రం అలానే అనిపించింది అదే మనిషికి అతని నడవయసులో ఒకసారి ప్రాణం మీదకొచ్చింది అప్పుడు తనెంత విలవెల్లాడింది అతనికేమైనా అయితే నిశ్చయంగా నుయ్యో గొయ్యో చూసుకోవాలి అని అనుకుంది ఒక స్థితిలో ఆ మాట అతనితో అన్నది కూడా అవసాన దశలో అందుకు విభిన్నంగా అనిపించినందుకు ఆ తర్వాత తనెంత బాధపడ్డా అందుకు కారణాలు తానెన్ని వెతుక్కున్నా ఆ ఘట్టం జ్ఞాపకం వస్తే ఏదో సిగ్గు అపరాధభావం తన మనసులో మెదులుతాయి పదవనాటి ఏకాంతంలో అది తలపున పడ్డప్పుడు నడివయసు నాటి రామభద్రయ్య తన ఎదుటపడి నవ్వుతున్నట్లు అనిపించింది ఎన్ని కన్నీళ్లు కార్చినా ఎంత పశ్చాత్తాపడ్డా ఆ జ్ఞాపకాలు లేదు కాశీ ప్రయాణం నిశ్చయమైన రాత్రి కాశీకి బయలుదేరుతుంటే నిన్న రాత్రి ఏకాంతంలో ఈ ఉదయంలో ఇప్పుడూ కూడా రామభద్రయ్య నవ్వుతూ తన ముందున్నాడు అలా ఆ మనిషి కనిపించినప్పుడలా ఆమె గుండె దిగులుతో బరివెక్కుతోంది అప్పటికే దిగులుగా ఉంటే అది మరింత పెరుగుతోంది ఆ ఉదయం లేచిన నుండి ఆమెలో దిగులు ప్రవేశించి క్రమక్రమంగా పేర్కొంటోంది రాత్రి ఎంత ఆలోచించినా తనొక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది తన ముందు మూడు దారులున్నాయి పెద్ద కొడుకు కోరినట్టు అతనితో అతనింటికి వెళ్లడమా కొత్త చోటు కొత్త పద్ధతులు ఆ కొడుకును ఎరిగినంతగా తను ఆ కోడల్ని ఎరగదు పైగా మనవలు మనవరాళ్లు మునిమనవలు ఇంతవరకు ఆ కుటుంబంలోకి మన్నన చుట్టంగా వెళ్లి వస్తూ ఉన్నా అందులో భాగంగా ఎప్పుడూ లేదు ఇప్పుడు ఆ ఇంట్లో అత్తాకోడల మాట ఒకటి కాదు అని వింటోంది ఆ మధ్య తను గడపడం అదేం గొడవ ఉన్న ఊళ్ళో ఉన్న కొడుకు విషయానికి వస్తే ఆది నుండి తన ఆ కుటుంబంలో భాగం ఆ ఇంట్లో తన స్థితి మరింత దిగజారొచ్చు లేదా ఎప్పట్లానే ఉండొచ్చు కాని ఆ కుటుంబంలోనూ ఆ ఊళ్ళోనూ తను భాగం ఎవరితో ఉండడం ఎవరిని కాదని ఎవరితో ఉంటే ముందు ముందు ఏ చిక్కుల్లో పడుతుందో తెలీదు ఒకసారి మూసుకున్న తలుపులు మరోసారి తడితే తెరుచుకుంటాయా తెరుచుకుంటే మాత్రం మొదట ఉన్న గౌరవం ఉంటుందా ఎటూ తేల్చుకోలేకపోయింది గత రాత్రి అన్నిటికీ పరిష్కారంగా మూడో దారి ఉన్నది కాని అది గౌరవంగా బతుకుతున్న పిల్లల్ని ఏ చిక్కుల్లో పడేస్తుందో అన్న భయం ఆ ఉదయం కూడా ఆమె ఓ నిర్ణయానికి రాలేకపోతోంది వ్యవధి చూడబోతే నిమిష నిమిషానికి తగ్గిపోతోంది చివరికి శకుంతలా సుదర్శనం తిరిగి రావడం చూసి మనసులో అనుకుంది సర్వేశ్వర ఇంక నీదే భారం నేను మరీ ఆలోచించలేను నీ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఆ క్షణానికి నువ్వేం తోపిస్తే అదే చేస్తాను పాపపుణ్యాలు పిల్లల మంచి చెడ్డలు అన్నీ నీవే అంటూ ఆలోచించడం మానేసింది ఉదయం తొమ్మిది గంటల వేళ శాస్త్రిగారి మనిషి వచ్చాడు అంతకుముందే శకుంతల అన్నీ సర్ది ఉండడంతో ఆ వెంటనే బయలుదేరారు సందుమలుపు తిరిగాక ఎదురుగా విశాలమైన గంగ గంగ చిక్కి సగమైన విశాలంగా ఉంది నిండు గంగ ఇంకెంతలో ఉంటుందో గంగ కనిపించగానే ఆ గంగ గురించి ఊహించగానే సుభద్రమ శరీరంలో తొలిసారిగా ఓ అవ్యక్తమైన సంచలనం అద్భుతమైన కాశీ మహాక్షేత్రంలో మసలుతున్న అనుభూతి అప్పుడే కలిగింది ఆవిడికి తీరమంతా చదురుమదురుగా యాత్రికులు కొందరు పడవల్లో కొందరు స్నానఘట్టాలో మరికొందరు మీద స్నానఘట్టాలను ఆనుకుని వైపులా ఎత్తైన గట్లని ఆనుకుని చదును ప్రదేశాలు ఎడమవైపు ఏటిగట్టు మీద ఎవరో నడివయస్సువాడు అచ్చం రామభద్రేలాగే కనిపించాడు సుభద్రమ్మ గుండె క్షణకాలం తప్పింది శకుంతల ఇటు ఇటు అంటూ ఆమెను కుడివైపు చదును ప్రదేశానికి మళ్లించింది శకుంతల చేతి సంచి అక్కడుంచి పసుపు కుంకుమ పొట్లాలు తీస్తూ ఉంటే సుభద్రమ అవతల వైపు చదును ప్రదేశం కేసి చూసింది ఆ మనిషి అక్కడ లేడు అటుపక్కంతా వెతికినా కనిపించలేదు పదండి అంది శకుంతల ఆసరికే సుదర్శనం మెట్లు దిగుతున్నాడు వాళ్లు కదులుతుంటే తమ ముందు రామభద్రయ్య ఆకృతి దారి తీస్తున్నట్లుంది అది భ్రమే అని తెలిసిన సుభద్రమ గుండెలు దడదల్లాడాయి ఆ ఆకారం నీళ్ళలో నిలబడి తన వంక చూస్తున్నట్టు ఊహ శకుంతల పదండి పదండి అంటూ మీద చేవేసి నడిపిస్తోంది చిత్రం శకుంతల తన్ను ఆయన ఆకృతి నీటిలో కనిపించిన చోటికే నడిపిస్తోంది నీటిలో తనకు జడమవైపు శకుంతల నుంచుంది కుడివైపు రామభద్రే ఆకృతి ఉన్నట్టు భ్రమ రామభద్రే చెంగులు ముడేసుకుని చేయవలసిన గంగాస్నానం అది ఊహల్లో కల్పించుకున్నదో ప్రేతాత్మ ఆకృతితో చేస్తోంది సుభద్రమ్మకి శరీరం సన్నగా వణుకుతున్నట్లు అనిపించింది స్నానం చేసి లేచాక ఆ ఆకృతి జాడలేదు శకుంతల రెక్కపట్టుకుని నడిపిస్తుంటే సుభద్రమ్మ గట్టెక్కింది మంత్రాలు వినిపిస్తుంటే తనూ రామభద్రయ్య ఆకృతి పక్కపక్కనే ఉన్నట్టు ఊహించబోయింది ఏవేవో బాలసార దృశ్యాలు ఆనుతున్నాయి తను కోరుకుంటున్న దృశ్యం ఆనటం లేదు పదండి అంటూ శకుంతల రెక్కపట్టుకుని లేవనెత్తుతుంటే ఆవిడ మళ్ళా ఈ లోకంలోకొచ్చింది శకుంతల దృష్టి పడవలో మీదికి వెళ్తున్న సుదర్శనం మీద ఉన్నది సుభద్రమ్మ మూసిన కన్నులతో జోడించిన చేతులతో ప్రశాంతమైన ముఖంతో ఏ ప్రార్థనలో ఉందో ఏ తలపుల్లో ఉందో ఆమెకే తెలియాలి అదిగో అదిగో అంటూ శకుంతల అత్తగారిని కుదిపింది సుదర్శనం పళ్ళు పువ్వులు పిండాలతో అస్థికలు పాత్ర గంగలోకి విడిస్తున్నాడు ఇక మునగండి మునగండి అంటూ అత్తగారిని హెచ్చరించి శకుంతల మునకలు వేస్తోంది మూడుసార్లు మునిగి లేచిన శకుంతలకి పక్కకి చూస్తే అత్త ఇంకా మునకలేస్తోంది జుత్తు పిండుకుంటూ శకుంతల అత్తగారి వంకే చూస్తోంది కడసారి లేచి సూర్యభగవాను వంక చూసిన సుభద్రమ్మ మరో మునక వేసింది అది పెద్దగా అలలు లేపింది శకుంతలకేదో అనుమానమైంది అటుకేసే చూస్తూ ఉంటే మునిగిన అత్తగారు ఎంతకూ లేవలేదు గాభరాగా అలలు లేచిన చోటికి అటూ ఇటూ ఎదరా చూసింది ఎదుట కాస్త ముందుకి గాలిబుడగలు ఆ తర్వాత మరింత ముందుకి అత్తగారి చీరబుడగా శకుంతల హడలిపోతూ అయ్యో అయ్యో అని కేకవేసింది అప్పటికీ ఆవిడ జాడలేదు అత్తయ్య అత్తయ్య మా అత్తయ్య మునిగిపోతోంది అంటూ వెనకముందులాడకుండా నీళ్లలోకి దిగిపోతోంది నీళ్లు రాగా భయమేసి అత్తయ్యా అంటూ ఆర్తనాదం చేస్తోంది ఎవరో పొడుగాటి మనిషి ఇంకో అడుగు ముందుకేయబోతూ ఉంటే జబ్బ పట్టుకుని లాగాడు ఆమెకు అందక గాభరా పడుతోంది మరో ఇద్దరు జోరుగా బారలు వేస్తూ ఏట్లోకి ఈదుతున్నారు ఆ తరువాత శకుంతలకి అంతా గందరగోళం శకుంతలను లాక్కుంటూ వెళ్లిన మనిషి ఆమెని నీటి ఒడ్డిన మీద పడేశాడు ఈదుకుంటూ వెళ్లిన వాళ్లు శుభద్రమను మోసుకొస్తున్నారు శకుంతల కాస తేరుకుని లొటలోటలాడే కాళ్లతో ఒడ్డుకెక్కేసరికి శుభద్రమ చుట్టూ జనం మూగి ఉన్నారు వాళ్ల మధ్య నుండి చోటు చేసుకుని అత్తగారి దగ్గరికి వెళ్లేసరికి తెతప్పప్పినట్లున్నది సుభద్రమ్మా శకుంతల ఏడుపు ప్రారంభిస్తుంటే ఎవరో తెలుగా మరేం పర్వాలేదమ్మా ఎక్కువగా నీళ్లు తాగలేదు ఆమె బతుకుతుంది అన్నాడు నమ్మకంగా ఆ సాయంత్రం లేచాక తల్లి తనే గదిలో ఉండగా ఇంతకు ఏమైందమ్మా అడిగాడు సుదర్శనం నదీ ప్రవాహాల్లో ఏర్పడే చోట అడుగున గోతులు ఏర్పడతాయట అలాంటి గోతులో ఆమె కాలు జారి ఉంటుందని అందరూ అనుకున్నారు అది రూఢి చేసుకునేందుకు సుదర్శనం పడుతున్నాడు అతడు రెండో ప్రశ్న వేస్తూ ఉంటే శకుంతల అక్కడికి వచ్చేసింది ఎందుకలా పదే పదే ఆవిడ్ని రొక్కిస్తారు ఏదో అయింది ఆవిడ దక్కింది కదా ఇక ఆ విషయం మర్చిపోండి భర్తని మందలించింది అప్పుడు సుభద్రమ కూడా జవాబివ్వలేదు సుదర్శనం మరో ప్రశ్న వెయ్యలేదు విన్నారు కదండి కాళీపట్నం రామారావు గారి కథ సంకల్పం వచ్చే వారం మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ